Want to study in Germany? Then Excella is the best option. Admissions with scholarships available. Call 9881-9666. ప్రస్తుతం నాతో అడ్వకేట్ ప్రసాద్ గారు ఉన్నారు. ఏదైతే మార్గదర్శి అక్రమాలపైన అసలు ఏం జరుగుతుందో కూడా తెలియని పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో నెలకొంది. మార్గదర్శి పేరుతో పెద్ద ఎత్తున అక్రమ లావాదేవీలు జరిపిన రామోజీ వైపు పెద్ద ఎత్తున సమావేశాలు నిర్వహిస్తున్నారు కొంతమంది మేధావులు. ఎంత మీద అడ్వకేట్ ప్రసాద్ గారి అభిప్రాయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, అసలు మార్గదర్శి కథ అంతా కూడాను అక్రమాలు జరిగాయని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంటే అసలు ఏమీ జరగలేదు, ఉద్దేశపూర్వకంగా వైసీపీ సర్కారు టార్గెట్ చేస్తుంది రామోజీని, ఈ వయసులో కూడా ఒక పెద్ద కురువృద్ధుడిని ఇబ్బంది పెడుతుందంట. నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, రామోజీరావు గారు అక్రమాలు చేశారా లేదా అన్నది కాదు విషయం. మార్గదర్శి అనేటువంటి సంస్థ, మార్గదర్శి అనే సంస్థ అక్రమాలు చేసిందా లేదా అని ఆ విషయం నిర్వివాదం. ఎందుకంటే ఆ సంస్థ అధిపతి రామోజీరావు గారే ఇది పొరపాటున కానివ్వండి, చట్టవిరుద్ధంగానే తీసుకున్నాము, అందువల్ల ఆ వ్యాపారాన్ని మానేశాము అని చెప్తున్నారు. అది కనుక చట్టసమ్మతమైతే ఆ వ్యాపారాన్ని మానేయవలసిన అవసరం లేదు కదా. సో ఇది ఈ డిపాజిట్లు తీసుకోవడం అనేది తప్పు అనేది ఆయన ఒప్పుకున్నారు. ఈ ఒప్పుకున్న దాని మీద ఇంత అక్రమాలు జరిగాయా లేదా అనేటువంటి వాదం అనేది లేదు అని నా ఉద్దేశం. అంటే కొంతమంది వ్యక్తులు మీలాగా బయటకు వచ్చి ఓపెన్గా మాట్లాడుతున్నారు, దీనికి ఒక సామాజిక రంగు కూడా పులమట జరిగింది, పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు. ఇది ఇటువంటి ఆందోళన కార్యక్రమాలు ఈ పత్రికల్లో ఇటువంటి రావడం ఇవన్నీ ఏంటంటే, అసలు విషయాన్ని గోప్యంగా ఉంచి అసలు నేరం జరిగిందా లేదా అనే విషయాన్ని నేరం చేసిన వాడు ఒప్పుకుంటున్నా కూడా దాన్ని ఏదో వేరే ప్రాతిపదిక మీద కులాలను ప్రాంతాలను లేకపోతే వ్యక్తులను చేయటం అనేది చాలా హాస్యాస్పదం. అది సపోజు ఒకే కులం వాళ్ళు నేరాలు పాల్పడి సపోజ్ వాళ్ళల్లో వాళ్ళకి తగాదాలు వచ్చి కొట్టుకుని దెబ్బలు తిని మనుషులు చనిపోతే అది నేరం కాదా? అది సంబంధం లేదు. అది పార్టీకి కానీ కులానికి కానీ సంబంధం లేకుండా నేను చట్టానికి వ్యతిరేకంగా డిపాజిట్ తీసుకున్నాము, అవి ఇచ్చేస్తాము, ఇచ్చేసాము, ఇక నుంచి వ్యాపారం చేయటం లేదు అని చెప్తుంటే దీనికి వేరే రంగు పులవాల్సిన అవసరం లేదు అని నేను చెప్తున్నాను. చెప్పండి, నెక్స్ట్ ఏదైతే ఫైనల్లో మార్గదర్శి సంబంధించి ఎటువంటి ఉత్తర్వులు వచ్చే అవకాశం ఉంది, అంటే జడ్జిమెంట్ ఏ విధంగా ఉండబోతుంది? జడ్జిమెంట్ ఏ విధంగా వస్తుంది అనేది ఎవ్వరూ ఊహించకూడదు, దాని గురించి చర్చించకూడదు, కోర్టులో ఉన్న విషయాల గురించి మాట్లాడకూడదు. ఒక్కటి గమనించాల్సింది ఏంటంటే, మనము అటు కోర్టులు కానివ్వండి ఇటు లేకపోతే దర్యాప్తు సంస్థలు కానివ్వండి అడ్డంకులు కలగనీయకుండా వాళ్ళని వాళ్ళ పని చేసుకునే విధంగా మనం ప్రవర్తించాలి. మనం సామాన్య ప్రజలైనా కానీ మార్గదర్శి సపోర్ట్ చేసేవాళ్ళు కానీ ఆయన విమర్శించేవాళ్ళు కానీ ఏ కోర్టు అయినా ఏ చట్టమైనా ఏ దర్యాప్తు సంస్థ అయినా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆధారాలు, వాళ్ళ దగ్గర ఉండే కాగితాలు, దానికి సంబంధించినటువంటి చట్టము ఎలా ఉందో దాని మీద వాళ్ళు స్పందిస్తారు, నిర్ణయిస్తారు. దాన్ని గౌరవించడమే మన యొక్క సంస్కృతి, అది రూల్ ఆఫ్ లా. వైసీపీ సర్కారు ఉద్దేశపూర్వకంగా కక్ష కట్టింది, జగన్కి వ్యతిరేకంగా మేము వార్తలు రాస్తున్నాం కాబట్టి ఈ విషయాన్ని ఉండవల్లి ద్వారా మరింతగా ప్రదర్శన చేస్తున్నారని చెప్పుకున్నాను. టీడీపీ కానీ ఇటు ఎవరైతే మార్గదర్శి అభిమానులు కానీ రామోజీ అభిమానులు కానీ చెప్పేవారు. ఆ ప్రశ్న ఎప్పుడు వస్తుందంటే, నేను చేసే వ్యాపారం కరెక్టు, నేను చట్టప్రకారంగానే డిపాజిట్స్ తీసుకున్నాను, తీసుకుంటున్నాను, కానీ నా మీద నేరం మోపుతున్నారు, ఇది ఉద్దేశపూర్వకం అని చెప్తే అది సబబు. నేనే చేసే నా వ్యాపారం మానేశాను, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు నన్ను ఆపేయమన్నారు, ఆపేశాను, అందుకే ఎవరి డబ్బులు వాళ్ళకి ఇచ్చేసానని చెప్తుంటే ఇటువంటి ఆపాదన చేయటం అనేది కరెక్ట్ కాదు. మొత్తమే కూడాను రామోజీ మార్గదర్శి విషయంలో ఖచ్చితంగా తీర్పు ఎలా వస్తుందో చెప్పలేము, కానీ ఖచ్చితంగా ఏదైతే ప్రస్తుతం ఆరోపణలు మార్గదర్శి ఎదుర్కొంటుందో అన్ని వాస్తవాలని చెప్తున్నారు. మరి పక్కన దీనికి సామాజిక పరంగా ప్రభుత్వ పరంగా ముద్ర వేయటానికి కూడాను సీనియర్ అడ్వకేట్ ప్రసాద్ తప్పు పెడుతున్నారు. వీడియో జర్నలిస్ట్ విజయకృష్ణతో కలిసి అబ్దుల్ అలీం విజయవాడ.